ట్వెల్త్ టైం కూడా నా రివిజన్ అయిపోయింది అండ్ ఈవినింగ్ ఒకసారి అండ్ మార్నింగ్ ఒకసారి కూడా రివిజన్ చేసేస్తే దెన్ ఐమ్ టోటలీ డన్. ఆఫ్టర్ ఎవడైనా ఎగ్జామ్ ఇస్తాడు అసలు నాకేమో ఒక్క ముక్క కూడా రాదు, నేను అసలు ఎగ్జామ్ ఎట్లా రాస్తాను, ఫెయిల్ అయిపోతే. అసలే మా నాన్నగారు పాస్ అయితే స్కూటీ ఇస్తానన్నారు, అసలు పాస్ అవ్వే ఆప్షన్ కూడా లేనట్టుంది. ఎలాయితే అసలు క్యాంపస్ వస్తుందా నాకు, అసలు ఉద్యోగం అనేది వస్తుందా, ఇంట్లో కూర్చొని అంట్లు తోముకోవడం నా పని నాకు అర్థమైపోయింది. నా చాప్టర్ టూ వస్తుంది. హలో అనమిగ, నేను 3 యూనిట్లు పెట్టినా నువ్వు ఇంకో 3 యూనిట్లు పెట్టు, రేపు ఎగ్జామ్ రాక్ చేద్దాం. ఇంగ్లీష్ లేటా ఒక్క ఏమైనా నేను చూసుకుంటా. నువ్వు 5 క్వశ్చన్లు మన టార్గెట్ అయితే ఏం ఫర్ ద 6th వన్ రాస్తే పాస్ అయిపోదు. అర్థమైందా? చల్ ప్లీజ్ ఇంక ఎప్పుడు రిపీట్ చేయను. ఈ ఒక్క ఎగ్జామ్ పాస్ అయితే నేను లైఫ్ లో చికెన్ తిన్నాను. లైఫ్ లాంగ్ అంటే కష్టమేమో. సరే వీక్ సాటర్డేస్ మాత్రమే తిన్నాను. ప్లీజ్ గాడ్ ప్లీజ్ ఈ ఒక్క ఎగ్జామ్ నాకు తెలుసు నువ్వు ఉన్నావని. ప్లీజ్ గాడ్ ప్లీజ్. ఇంకా ఎగ్జామ్కి 1 డే టైం ఉంది, అంటే 8 యూనిట్స్, అంటే ఒక్కొక్క యూనిట్కి ఒక్కొక్క అవర్ అంటే మనకి చాలా టైం ఉంది. సరే 2 అవర్స్ రెస్ట్ తీసుకొని స్టార్ట్ చేద్దాం. ఇంకా చాలా టైం ఉంది, ఐపీఎల్ చూసి అప్పుడు స్టార్ట్ చేద్దాం. రాత్రి అయిపోయింది రా, ఎలాగో లేట్ అయిపోయింది, ఇప్పుడు తెల్లవారు లేచి చదువుకుందాం, ఇప్పటికి పడుకుందాం రా. టైం అయిపోయింది, ఇంక ఇప్పుడు ఏం చదువుతాం, కాలేజ్కి వెళ్ళి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదవడం బెస్ట్. సంబంధించిన అన్ని క్వశ్చన్ పేపర్స్ అన్ని సెట్స్ కంప్లీట్ గా చదివేశాను. అట్లీస్ట్ 2-3 క్వశ్చన్స్ వచ్చినా నేను పాస్ అయిపోవచ్చు. చల్ ఏం ఫికర్లే. చూసారు కదండి ఎగ్జామ్ ముందు రోజు కష్టాలంటే ఇలా ఉంటాయి. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇలా రిలేట్ అయ్యి ఉంటే ప్లీజ్ వాళ్ళని ట్యాగ్ చేయండి, అలాగే మీరు ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటే ప్లీజ్ మాకు కమెంట్ చేయండి. అండ్ అదే కాకుండా ఇంకా ఏమైనా కొత్త ఐడియాస్తో కొత్త ఛాలెంజెస్ మీరు మాకు సజెస్ట్ చేస్తే వీ విల్ ట్రై టు డూ ఇట్. And if you guys love the video, please do not forget to like, share and subscribe to our channel. And alage for instant notification, please do not forget to press the bell icon. So until then, see you guys later. Stay tuned. Bye-bye.